చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు సీఎం జగన్. తాను భూములు ఇచ్చేవాడినే కానీ లాక్కునేవాడిని కాదని కౌంటర్ ఇచ్చారు. ముస్లింల ఓట్ల కోసం చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. పంచులు విసురుతూ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ హిందూపురం, పలమనేరు, నెల్లూరు సిటీలో నిర్వహించిన సభల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. హిందూపురం సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్. తాను భూములు ఇచ్చేవాడినే కానీ లాక్కునేవాడిని కాదని కౌంటర్ ఇచ్చారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటో చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు సీఎం జగన్. ఈ మధ్య కాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తా ఉన్నారు. మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయన అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇక పలమనేరు సభలో విపక్షాలపై విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి జగన్. అధికారంలోకి వచ్చే వరకు చంద్రబాబు అబద్ధాలు మోసాలే చేస్తారన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చంద్రముఖి అవుతారని విమర్శించారు. అయితే ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చెత్తపుట్టలో పడేసే గత సంస్కృతిని మార్చామన్నారు. మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబుల్ గా భావిస్తున్నామన్నారు. ఇంతకు ముందంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు, రంగురంగుల కాగితాలతో రంగురంగుల ఆశలు పెట్టిస్తారు, ఎన్నికలైపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఆ చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చి గతంలో ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, దేశంలోనూ కూడా ఎక్కడా చూడని విధంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చి ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే పంపించి, అక్క మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి, మీరే మీ బిడ్డకు ఆశీస్సులు ఇవ్వండి అని అడిగే కార్యక్రమం జరుగుతూ ఉంది అని అంటే ఇది కేవలం మీ బిడ్డ పాలనలోనే మాత్రమే కాదా అని అడుగుతా ఉన్నా. ముస్లింల ఓట్ల కోసం చంద్రబాబు డ్రామాలాడుతున్నారని సీఎం జగన్ నెల్లూరు సభలో విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీతో చంద్రబాబు జతకట్టారని అన్నారు. ఇది కాదా ఊసరవెల్లి రాజకీయం అని ప్రశ్నించారు సీఎం జగన్. చంద్రబాబు రాజకీయం మాత్రం ఊసరవెల్లి రాజకీయం. ఈయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జతకడతాడు, మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తూ ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు. ఇంతకన్నా ఊసరివెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 600 కానీ 106 కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉంటే తీరాల్సిందే అని మీ బిడ్డ ఈరోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. మొత్తంగా ఓవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ పై ఘాటుగా స్పందిస్తూ సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో పాటు పెన్షన్ల కోసం వృద్ధులు పడుతున్న ఇబ్బందులపై కూటమి నేతలను తూర్పారబడుతున్నారు.